చీరాల తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఉన్న మదర్ తెరీసా విగ్రహానికి 109వ జయంతి సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం సంస్థ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు చేసిన ఆమెను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎదుటివారి పట్ల సేవా గుణంతో మెలగాలని కోరారు. ఎక్కడో విదేశాలలో పుట్టి కలకత్తా నగరానికి విచ్చేసి ప్రపంచ మానవారికి అమ్మ అయ్యారని అన్నారు. తన జీవితంని సేవకు అంకితం చేసిన మదర్ తెరీసా ఎందరికో ఆదర్శమని అన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్ గోసాల ఆశీర్వాదంకు సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు జంగం జైపాల్, జాన్, ప్రతినిధులు భరత్, ఎస్జీఓ పుల్లారావు, కట్టా రాజ్ వినయ్ కుమార్, పుల్లయ్య, రహీం పాల్గొన్నారు. ఆమెకు దేశానికి ఎనలేని సేవలు చేసింది. అలాగే ఆమె ప్రతి ఒక్కరిని తల్లిగా ప్రేమించి ఆమెకి సేవలు చేసి నేను ఎనలేని కీర్తిని ప్రతి తీసుకుంటుంది. మనం ప్రార్థించే తగులుగా సహాయం ఉన్నాయని ఒక పొటెన్షియల్తో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరి అమ్మ కృషి ఉంటా ఉంటుంది. ఈ యొక్క సందర్భంగా అమ్మ సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. రెచ్చగొట్టేటువంటి ధోరణులు, సరిహద్దుని ఉల్లంఘించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నా ఉన్నాయి. మరి నిన్నగాక మొన్న మరి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాను అణుయుద్ధానికి కూడా మేము సిద్ధం అనేటువంటి కదుర్ చర్యలు పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మదర్ తెరీసా లేని లోటు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వారి అవసరం ఎంతో ఉంది. అటువంటి మహనీయురాలు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అందువల్ల ఆ మహాతల్లి వేడుకలు మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ప్రపంచవ్యాప్తంగా తల్లి జయంతి వేడుకలు జరుపుకోవటం గర్వకారణంగా భావిస్తూ ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.